హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మూవీ అప్డేట్స్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో మూవీ గురించి మాట్లాడుకునే ముందు రజనీకాంత్ గారు త్రీ డేస్ బ్యాక్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారన్నమాట అనారోగ్యం కారణంగా దాని గురించి చాలామంది అయితే టెన్షన్ పడిపోయారనమాట ఫ్యాన్స్ అందరు కూడా సో రజనీకాంత్ గారి ఫాలోయింగ్ అయితే మామూలు ఫాలోయింగ్ కాదండి ఓన్లీ తెలుగులోనే కాదు తమిళ్ కన్నడ హిందీలో కూడా బీభత్సంగా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు అనమాట మన రజనీకాంత్ గారి ఏమంటారు ఆ ట్యాగ్లాంట్ సూపర్ స్టార్ అనే పదానికి మాత్రం నిజంగా ఆ రేంజ్లో ఫ్యాన్స్ ఉన్నారనమాట సో మన రజనీకాంత్ గారి మూవీ రిలీజ్ అయితే చాలు అసలు ఎవరైనా సరే ఫస్ట్ టికెట్ రావాలని చెప్పేసి అయితే చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటారనమాట కొంతమంది అయితే తమిళ్లో యాభై వేలు పెట్టి మరీ సినిమా టికెట్ చూసారంట ఎందుకంటే సో అంటే వాళ్ళ అభిమానం ఆ రేంజ్లో ఉంది ఇంతకుముందు కూడా మనకు ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట ఒక తనైతే ఇల్లు తాకట్టు పెట్టి మరీ ఫస్ట్ టికెట్ కొనుక్కొని చూశారంట సో ఆ రేంజ్లో అభిమానులు ఉన్నారనమాట మన రజనీకాంత్ గారికి సో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉన్నారు ఆయన మూవీ కూడా దసరాకి అక్టోబర్ టెన్త్ నా రిలీజ్కి సిద్ధంగా ఉంది కాబట్టి అయ్యో మూవీ రిలీజ్ అయ్యే టైంలోనే రజనీకాంత్ గారు ఏంటి ఇలా అయిపోయారు మన ఆరోగ్య ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో అని చాలామంది అయితే టెన్షన్ పడిపోతూ ఉన్నారనమాట సో అభిమానులందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట రజనీకాంత్ గారికి ఏం అవ్వలేదు హ్యాపీగా ఉన్నారు సో అపోలో చెన్నై అపోలో హాస్పిటల్ వాళ్ళైతే న్యూస్ మన హెల్త్ బుల్లెన్ అయితే రిలీజ్ చేశారు రజనీకాంత్ గారికి ఎలాంటి అనారోగ్యం లేదు ఇప్పుడు హ్యాపీగా క్యూర్ అయిపోయారు మళ్ళీ ఇంటికి డిశ్చార్జ్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయి హ్యాపీ హ్యాపీగా వెళ్ళిపోయారని చెప్పేసి అయితే ఒక హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేశారనమాట సో దాంతో అందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారు ఇంకా తెలియని వారు ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఏం కంగారు పడకండి సో రజనీకాంత్ గారు మాత్రం ఇప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారనమాట ఇంకా వెట్టేయన్ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే అక్టోబర్ టెన్త్న గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుందనమాట తెలుగు తమిళ్ హిందీ కన్నడ ఇలా సో నూట అరవై కోట్లు పెట్టి మరి ఈ సినిమా ఈ సినిమానైతే నిర్మించారనమాట ఈ సినిమాకి నూట అరవై కోట్ల బడ్జెట్ అయింది అలాగే సో ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే సో ఇదొక ఈ మూవీ నేమ్ వచ్చేసి వెట్టయన్ వెట్టయన్ అంటే వేటగాడు అని అర్థం అనమాట తెలుగులో సో వెట్టయన్ ది హంటర్ అని చెప్పేసి అయితే దీని టైటిల్ పెట్టారు దీనికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వచ్చేసి టీజే జ్ఞానవేల్ గారు ఈ మూవీని అయితే డైరెక్ట్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి చాలా ప్లస్ అయిన పాయింట్ ఏంటంటే మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ధ్ గారు అనిరుద్ గారు మ్యూజిక్ మన అందరూ కూడా తెలిసిన విషయం ఇంకోటి ఏంటంటే ట్రైలర్ వింటుంటే మాత్రం నిజంగా ఒక రేంజ్ అనిపించింది అనమాట నిజంగా మ్యూజిక్ హండ్రెడ్ పర్సెంట్ తనకి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు అనమాట మన అనిరుద్ గారు ఆ స్టోరీకి ఇంకా స్టోరీ గురించి వస్తే స్టోరీ విషయానికి వస్తే సో రీసెంట్గా జరిగిన విషయమే చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి సో అమ్మాయిల మీద అగాయిత్యాలు రేపులు జరుగుతూనే ఉన్నాయి మన రీసెంట్గా కూడా కలకత్తాలో జరిగింది పెద్ద ఎత్తున నిరసనలు అయితే చేశారు కాబట్టి సో ఈ స్టోరీ అనమాట దానికి రిలేటెడ్గానే ఉంటుందన్నమాట అంటే అమ్మాయిలకి సేఫ్టీ లేదు అన్నట్టుగా ఒక చిన్న బెస్ట్ జూరియంటైడ్ మూవీని అయితే తీసుకొచ్చారు జ్ఞానవేల్ గారు నిజంగా ఇది చాలా బాగా అనమాట దీంట్లో మన రజనీకాంత్ గారు అయితే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే ఒక ముఠా ఉంటుందన్నమాట ఎప్పటికీ అమ్మాయిల పైన అగాయిత్యాలు చేస్తూ ఉంటారనమాట ముఠా ఇంకా వాళ్ళని ఏమి చేయలేక పోలీస్ వాళ్ళు విసిగిపోయి ఉంటారనమాట వాళ్ళ పైన ప్రెస్ వాళ్ళు కావచ్చు జనాలు ఇంకా విమర్శలు గుప్పిస్తూ ఉంటారనమాట ఇంత పెద్ద సంస్థ ఉంది వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇంక తిడతా ఉంటారనమాట దాంతో పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా తలదించుకునే పరిస్థితి వచ్చినప్పుడు సో ఈ రజనీకాంత్ గారి ఎంట్రీ ఉంటుందన్నమాట నేను వారం రోజుల్లో కాదు ఓన్లీ మూడు నాలుగు రోజుల్లోనే వాళ్ళని పట్టుకు ఆ ముఠాన్ని పట్టుకొని అతన్ని పట్టుకొని నేను పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరుని తీసుకొస్తాను అన్నట్టుగా ఛాలెంజ్ చేస్తూ ఎంట్రీ ఉంటుంది నిజంగా అదిరిపోయింది దీంట్లో మాత్రం రజనీకాంత్ గారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట సో ఇంకా యాక్షన్ స్టాండ్స్ మాత్రం ఒక లెవెల్లో ఉన్నాయి సో ఆల్రెడీ ఏజ్ అయిపోతూ ఉంది కానీ అయినా కూడా స్టాండ్స్ మాత్రం విరగదీశారు మన రజనీకాంత్ గారు సో ఏజ్ అయిపోయిన తర్వాత నార్మల్గా నిల్చున్న చోట్లోనే ఫైట్ సీన్స్ ఉంటాయి ఉంటా ఉంటాయన్నమాట కొంతమంది హీరోలు మనం చూస్తుంటాం కానీ దీంట్లో మాత్రం అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి ఎలా తగ్గకుండా స్టంట్స్ మాత్రం అలాగే ఉన్నాయన్నమాట సో ఇంకా నోన్ ఫేసెస్ అయితే దీంట్లో చాలా ఉన్నాయి ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారనమాట అంటే అన్ని లాంగ్వేజ్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఎవ్రీ లాంగ్వేజ్ నుంచి అంటే ఎవ్రీ ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా ఒకరిని నోన్ ఫేసెస్ని పెద్ద ఫేసెస్ని అయితే ఈ మూవీలో దించడం జరిగింది సో మన తెలుగులో తెలుగు నుండి వచ్చేసి రానా దగ్గుపాటి గారు అలాగే బాలీవుడ్ నుంచి వచ్చేసి అమితాబ్ బచ్చన్ సో అమితాబ్ బచ్చన్ గారు అలాగే ఇంకోటి ఫహద్ ఫాసిల్ మంజు వారియర్ రితికా సింగ్ కిషోరా కిషోర్ రోహిణి అలాగే షాజీ చైన్ రావు రమేష్ రావు రమేష్ గారు కూడా రావడం జరిగిందన్నమాట ఈ సినిమాలో సో ఇలాంటి నోన్ ఫేసెస్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉండడం జరిగింది సో డెఫినెట్గా మూవీ ప్రతి ఒక్క లాంగ్వేజ్ వాళ్ళు కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అనమాట అంటే ఓన్లీ ఇప్పుడు తమిళ్ వాళ్ళని తమిళ్ తమిళ మూవీ కాబట్టి తమిళ డైరెక్టర్ కాబట్టి ఓన్లీ తమిళ్ వాళ్ళని తీస్తే ఓన్లీ తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతారు కాబట్టి సో ప్రతి ఒక్క లాంగ్వేజ్ను కూడా నాన్ ఫేసెస్ని వాళ్ళని దించడం అనమాట దీంట్లో సో ఇది లైకా ప్రొడక్షన్స్ మూవీలో లైకా ప్రొడక్షన్స్లో ఈ మూవీ అయితే రిలీజ్ కానుంది దీనికి దాదాపు నూట అరవై కోట్ల బడ్జెట్ అయితే కేటాయించారనమాట సో ఆ నూట అరవై కోట్ల బడ్జెట్ని ఆల్రెడీ డెఫినెట్గా బిజినెస్ కూడా జరిగిపోయింది పెద్ద ఇంకోటి ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఓటీటీ రైట్స్ను కూడా అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది సో ఈ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత అమెజాన్ ప్రైమ్లో మాత్రం ఈ మూవీ రిలీజ్కి అయితే సిద్ధంగా ఉందన్నమాట సో డెఫినెట్గా రజనీకాంత్ గారి మూవీ హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట ఇంకా రజనీకాంత్ గారి ఫ్యాన్స్ మాత్రం పండగ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవైపు అనారోగ్యం కారణంగా బాగా కారణంగా ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా మూవీని కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో అయన్ ది హంటర్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా గా చూద్దాం అలాగే మీరు చూసిన తర్వాత మళ్ళీ దీని గురించి రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం సో ఇదన్నమాట ఇవాళ మూడు అప్డేట్స్ మరిన్ని మూ అప్డేట్స్ కోసం చూసిన మా ఛానల్ని థ్యాంక్ యూ